దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ మీ ఘనమైన నామమునకు క్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ ప్రియమైన పిల్లల యొద్దకు నడిపించారు ఇదిగో తండ్రి నేను అడిగిన ఎంతో ఘనంగా సదస్సును విజయవంతంగా జరిగించుకునే అవకాశం ఇచ్చారు ఈరోజు కూడా మీ పిల్లలకు తండ్రి విలువైన మాటలు అందించుచుండగా విని స్వీకరించి మీకోసం తండ్రి ఉన్నతంగా జీవించుటకు ఫలించుటకు సహాయాన్ని దయచేయమని ఏసుక్రీస్తు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి ఆమె ప్రియమైన దేవుని సంగమ మీ అందరికీ ప్రభు అయిన ఏసుక్రీస్తు పేట వందనాలు చెల్లిస్తున్నానండి మీ మధ్యకు నేను రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నగారు ఆహ్వానించటం నేను చాలా ఆనందపడుతున్నాను ఈరోజు మీకు కొన్ని విషయాలు మరి తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను ఈరోజు మన పాఠం ఏంటంటే భక్తి జీవితంలో నిర్లక్ష్య పెట్టవలసినది ఏది భక్తి జీవితంలో నిర్లక్ష్య పెట్టవలసినది ఏది ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు ఉన్నాయి ఎన్నో జీవులు ఉన్నాయి ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క జీవితం ఉదాహరణకు ఒక కప్పన తీసుకుంటే కప్పకొక జీవితం ఉంది అలాగే ఒక చేపను తీసుకుంటే చేపకు ఒక జీవితం ఉంది ఒక్కొక్క జీవికి ఒక్కొక్క జీవితం ఉన్నట్లుగా మనిషికి కూడా ఒక జీవితం ఉంది అదే మానవ జీవితం ఈ మానవ జీవితం ఎప్పటివరకంటే పుట్టినప్పటి నుంచి మరణించే మధ్య ఉన్న సంవత్సరాల సంఖ్య ఏదైతే ఉందో అదే మానవ జీవిత కాలం ఇన్ని జీవుల యొక్క జీవితాలలో గొప్ప జీవితం ఎవరిదంటే మనిషిదేనండి మానవ జీవితమే గొప్పది ఎందుకంటే మనం చూస్తున్న ఒక చేపకు ఇల్లు లేదు మనం చూస్తున్న ఒక కుక్కకు ఇల్లు లేదు ఉందా ఈరోజు మన జీవితం గురించి ఆలోచించినప్పుడు ఈ భూమి మీద ఉన్నవన్నీ ఎవరికోసం మన కోసమే చేప మన కోసమే ఏమండి పీత మన కోసమే పక్షి మన కోసమే కుక్క మన కోసమే ఏమండి ఇక మొక్కల దగ్గరికి వెళ్తే ఉన్న చెట్లన్నీ ఎవరికోసం మన కోసమే అన్నీ మన కోసం అన్నప్పుడు మానవ జీవితం గొప్పదా కాదా చాలా గొప్పదే ఈ గొప్పదైన జీవితంలో మనిషి కలిగి ఉండవలసిన జీవితం మరొకటి ఉంది అది భక్తి జీవితం ఏ జీవితం అది భక్తి జీవితం ఈ మానవ జీవితం ఎక్కడ అంటే భూమి మీద ఉన్నంతకాలం ఈ మానవ జీవితం కానీ భక్తి జీవితం ఏదైతే ఉందో ఈ భక్తి జీవితం మంచిగా ఉంటే కనుక మరణించిన తర్వాత మరో లోకానికి వెళ్ళే అవకాశం ఉంది అది ఏ లోకం అంటే పరలోకము ఈరోజు మానవ జీవితం గురించి ఏమన్నా గొప్పగా ఉండాలని మనిషి కలలు కంటున్నాడు పరుగులు పెడుతున్నాడు కానీ అందరూ ఏ జీవితం గురించి మర్చిపోయారో తెలుసా భక్తి జీవితం గురించి మర్చిపోయారు భక్తి జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నారు ఈ భక్తి జీవితం బాగుండాలంటే ముందు భక్తులుగా మనం జీవించాలి ఎలా జీవించాలి భక్తులుగా జీవించాలి ఎవరండి భక్తులు ఈరోజు ఎంతమంది భక్తులు లేరు సమాజంలో ప్రతి ఊరిలో భక్తులు ఉన్నారా లేరా చాలామంది భక్తులు ఉన్నారు హైందవ్యంలో భక్తులు ఉన్నారు ఇస్లాంలో భక్తులు ఉన్నారు క్రైస్తవంలో భక్తులు ఉన్నారు మనిషి భక్తి చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు తన అనుకున్నట్టుగా భక్తి చేస్తున్నాడు కానీ అసలు భక్తి పరులు ఎలా ఉంటారు భక్తి జీవితం కలిగిన వారు ఎలా జీవిస్తారు అనేది ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఒక మాటను మనం చూడాలి అపోస్తుల కార్యములు ఒక మాటను చూసినట్లయితే అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము అపుస్తుల కార్యములు అధ్యాయము మొదటి మూడు వచనాలు చదవండి చదవండి ఈటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తి పరుడు ఒకడు ఇంతకీ కొర్నేలు ఎవరట మానవ జీవితం కొర్నేలి ఒక మానవుడు ఏమండి ఎవరు ఒక మానవుడు మానవుడైన కొనే ఎలా ఉన్నాడట భక్తి పరుడు అన్నాడు చూడండి ఏ పరుడు భక్తి పరుడు ఇటాల పటాల ఇటలీ పటాల మనబడిన పటాలములో ఒక శతాధిపతి అయిన కొర్నే ఒక భక్తి పరుడు కైసరయ్యలో ఉండెను అన్నాడు అతను ఎలా చేస్తారంటే భక్తి పరుడు భక్తి పరుడు అని ట్యాగ్ తగిలించుకుంటే సరిపోతుందా ఏమండి భక్తి పరుడు అనే ఒక మాట ఒక బోర్డు తగిలించుకుంటే సరిపోతున్నాం మనం ఇంటి ముందు ఈ కుటుంబం భక్తి పరుల కుటుంబం అన్నారంటే ఆ చదువుకొని అందరూ భక్తులని మనం డిసైడ్ చేసుకోవచ్చా ఈరోజు క్రైస్తవులు ఎవరంటే ఏమనుకుంటున్నారో తెలుసా బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ ఎవరు క్రైస్తవులు అంటున్నారు బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ ఎవరు హైందవులు అంటున్నారు పైన టోపీ తగిలించుకున్న వాళ్ళని ఎవరంటున్నారు ముస్లింలు అంటున్నారు అంటే వేషధారణ బట్టి భక్తి పరులని తేల్చి చెప్తున్నారు అది కరెక్ట్ కాదు వేషధారను బట్టి భక్తిపరులని చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక వ్యక్తి చర్చికి వచ్చేటప్పుడు బైబుల్ తీసుకొస్తాడు అదే వ్యక్తి మరి ఆంధ్రలోకి వెళ్ళినప్పుడు బొట్టు వెళ్ళాడు అనుకోండి ఇప్పుడు ఏ భక్తుడు అదే వ్యక్తి కొద్దిసేపటికి ఇస్లాంలోకి వెళ్ళి టోపీ తగిలించుకున్నాడు అనుకోండి ఎందుకని నువ్వు ఏ భక్తి అని లేదా అంటే భక్తి పరుడు అంటే ఏం చేయాలి ఇప్పుడు రెండో వచ్చులు అంటున్నాడు ఏమంటున్నాడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడయిండి ఏమంటే అతను మాత్రమే కాదు అతని ఇంటి వారందరూ కూడా అన్నాడు చూడండి అబ్బా ఎంత భక్తిపెడండి ఈరోజు ఒక్కరు భక్తి కలిగి ఉండడమే కష్టమైపోతుంది అవునా ఒకరు చర్చికి రావడమే కష్టమైపోతుంది ఇంటి వారందరిని తీసుకురావాలంటే కత్తి మీద స్వామి ఎంతండి కత్తి పొన పైన నడిస్తే ఎలా ఉంటుంది తెగిపోతుంది కదా ఇప్పుడు ఈ కొన్నీలు ఎలాంటి వాడంటే అతను మాత్రమే కాదట తన ఇంటి వారందరూ అంటే తనకు భార్య పిల్లలు తన అమ్మ నాన్న అత్తయ్య మావయ్య ఇంకెవరైతే ఉంటారో తన ఇంటివారు తనకు సంబంధించిన వారు ఎవరైనా సరే వారందరూ ఎవరిని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారట దేవుని ఎందు భయభక్తులు గలవాడయండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ చూడండి ఎల్లప్పుడు ప్రజలకు బహుధర్మము బహుధర్మం అంటే ఎదుటి వారికి ఏం చేస్తున్నాడు ఈయన సహాయం చేస్తున్నాడు ఎదుటి వారికి సహాయం చేస్తున్నాడు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఏమండి భక్తిపరుడు ఎందుకు అయ్యాడట ఇప్పుడు ఒకటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడట రెండు ఇతరులకు ఏం చేస్తున్నాడట ధర్మం చేస్తున్నాడట మూడు ఎల్లప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడట దేవునికి ప్రార్థన చేస్తున్నాడట అంటే ఈ మూడు ఉన్నవాళ్ళు ఎవరో ఎవరో ఎలాంటి వారటి వీళ్ళు భక్తి పరులు అంటే ఇప్పుడు భక్తి పరుడు అంటే ఉండవలసిన లక్షణాలు ఏంటి ఒకటి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి రెండు ఇతరులకు ఏం చేయాలి ధర్మము చేయాలి మూడు దేవునికి ప్రార్థన చేయాలి ఈ మూడింటిని కలిగిన వారు ఎవరంటే కొరనే అతను ఏమని పిలిచాడండి భక్తి పరుడు అంటే ఇప్పుడు భక్తి జీవితంలో మనకి ఏం కలిగి ఉండాలి మన భక్తి భక్తి జీవితంలో మన భక్తి పరులు అంటే స్త్రీలైనా పురుషులైనా ఎలా ఉండాలి దేవుని ఎందు ముందు ఉండాలి భయం ఉండాలి ఇంకేముండాలి భక్తు ఉండాలి భయభక్తులు అని ఒక పదం ఇచ్చేది చూడండి భయము ప్లస్ భక్తి ఈరోజు ఎలా ఉన్నారు భక్తులు భయం ఉంటే భక్తి లేదు భక్తుంటే ఉంటే భయం లేదు భయం ఉన్న వాళ్ళకి భక్తి ఎందుకు లేదండి అనుకోవచ్చు మీరు భయం ఉంటేనే కదండి భక్తి వచ్చేది అనుకోవచ్చు భక్తి ఉంది భయం ఎందుకు లేదంటే భక్తున్న వాళ్ళు ఏమంటారో తెలుసా నాకు దేవుడున్నాడండి ఏం చేసినా పర్వాలేదు నాయనే చూసుకుంటాడని అని చెప్పి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తారు ఇప్పుడు వీళ్ళకి ఏం లేదు దేవుడంటే భక్తుంది కానీ ఏం లేదు భయం లేదు చాలామంది ఒక ఉన్న ఆలోచన ఏంటో చెప్పన క్రైస్తవులకు కాకపోతే ఎవరికి ఇస్తాడండి పరలోకం నాకు కాకపోతే ఎవరికి ఇస్తారండి పరలోకం అని చెప్పి ఎదుటివాడి మీద అబద్ధాలు చెప్తాడు చాడీలు చెప్తాడు ఏమన్నా ఒక నుంచి ప్రార్థన చేయడు కానీ ఆదివారం వచ్చి కాసేపు గుళ్ళో కూర్చొని వెళ్ళిపోయినంత మాత్రం నాకు వచ్చేస్తుందని చెప్తాడు నేను పరలోకానికి అర్హుండే ఇందుకే ఇతనికి ఏముంది భక్తుంది అనుకున్నాడు దేవుడు అంటే ఏం లేదు భయం లేదు మరి భయం ఉన్న వాళ్ళు భక్తి ఎందుకు ఉండదు ఉంది అమ్మో తప్పు చేస్తే ఆ భయం శిక్షిస్తే భయపడాలేమో దేవుడు కొడతాడేమో నన్ను భయం అంతేగాని హృదయపూర్వకంగా భయపడి భక్తి చేస్తున్న వాళ్ళు నిజమైన భక్తి అలా ఎవరున్నారు ఈరోజు ఈరోజు ఎవరు లేరు అమ్మో ఈరోజు వెళ్ళకపోతే దారి మధ్యలో లక్ష్మీనారాయణ గారు అడుగుతారు వాళ్ళు ఎందుకు రాలేదని ఆయనతో అడిగించుకోవడం ఎందుకు లేని భయపడి గుడికి వాళ్ళు ఉంటారా ఉండరా ఇది భయమా ఆయన కనబడకపోయినా ఆయన నడకపోయినా ఈరోజు ఆరాధన ఉంది నేను వెళ్ళాలి నా దేవుణ్ణి ఆరాధించాలి నా దేవుని గురించిన మాటలు నేను వినాలి అని ఉందే ఆ ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారికి ఏముంది భయం ఉంది ఎవరంటే భయం దేవుడంటే భయం ఈ కొరనే కూడా ఏముందట భయభక్తులు కలిగిన వాడట అతను మాత్రమే కాదు తన ఇంటి వారందరూ ఎంత మంచి కుటుంబం అండి చాలా ఎంత మంచి కుటుంబం అండి ఇలాంటి కుటుంబాలు ఈ భూమి మీద ఎక్కడన్నా ఉన్నారా తండ్రి గుడికొచ్చాడు అనుకోండి తల్లి గుడికి రాదు పిల్లలు వచ్చారనుకోండి ముందు విలన్లు ఎవరంటే తల్లిదండ్రులే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు కాసేపు ఆడుకో కాసేపు పాఠాలు ఏమి టీవీ చూసుకో నువ్వు మాత్రం గుడికి వెళ్ళొద్దని ఆపివేసే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు ప్రియమైన దేవుని సంగమా ఈ ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే భక్తి జీవితం ఎలా ఉంటుందంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారు ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకు బహుధర్మము చేస్తారు దేవునికి ఎల్లప్పుడూ మనవిని అందిస్తూ ఉంటారంటే మనవి చేస్తూ ఉంటారంటే ఏదైనా అవసరమైతే ఇది భక్తి జీవితానికి కలిగి ఉండే లక్షణాలు ఇలా ఎవరైతే ఉంటారో ఇలా ఎవరైతే ముందు భక్తిలో ముందుకు వెళ్తారో అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ దేవునికి ప్రార్థన చేసేవారుగా ఎవరైతే ఉంటారో ఇలాంటి వారిని సాతాను కోరుకుంటుంది ఎవరు కోరుకుంటారు మధ్యలో ఉన్నాడు వినడు నువ్వు సజావుగా భక్తి చేద్దాం అనుకుంటావు కానీ నిన్ను భక్తి చేయనీయకుండా నీకు అడ్డుపడతాడు ఎవడు విలన్ విలన్ ఎవడు సాతాను సాతాను కోరుకుంటాడట సాతాను కోరుకుంటాడు కోరుకుంటాడా సాతాను అడ్డుపడతాడా పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవచ్చును పేదరుగారు రాసిన మదన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవచ్చును చూడండి అంటున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువుగా ఉండుడి ఏమంటే ఏ బుద్ధి ఉండాలంటే ముందు మనకి నిబ్బరమైన బుద్ధి నిబ్బరమైన బుద్ధి అంటే అర్థం ఏంటండి నిబ్బరం అంటే ధైర్యంతో కూడిన బుద్ధి ఇదిగో నిబ్బరంగా ఉండు అంటే భయపడకు అని నిబ్బరమైన బుద్ధి ఎందుకంటే దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత కొన్ని ఆటుపోట్లు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు దేవుళ్ళు వచ్చిన వాళ్ళకు మనసు ఎలా మారిపోతుందంటే గుడికి వెళ్ళటం వల్ల నాకు శ్రమలు వస్తున్నాయి కాబట్టి నేను గుడికి వెళ్ళడం మానేస్తాను అన్న ఆలోచనలు కూడా వస్తాయి నిబ్రమైన గుద్ది బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధైన అపవాది గర్జుంచు సింహము వలె ఎవరు తిందామా అనలేదండి ఏమంటున్నాడు ఇక్కడ ఎవరిని మిరుగుదామా అంటే ఇప్పుడు సాతా తినదో ఏం చేస్తుంది ంగడమే ఎవరిని మింగుతున్నా అని ఏం చేస్తున్నాడట వెతుకుచు తిరుగుచున్నాడు అంటే శాతానుకున్న లక్షణం ఏంటట మనగడమే శాతానుకున్న లక్షణం ఏంటండి మృంగడం ఎప్పుడు మింగుతాం మనం తినే ఆహారంలో భోజనం చేస్తున్నప్పుడు టైం లేదనుకోండి ఏం చేస్తాం ఇలా కలుపుకొని ముద్ద వెంటనే గొంతులేసుకొని మింగేస్తాం నాకు వెళితే టైం లేదు కదా మరి బస్సు వెళ్ళిపోతుందో లేదా ట్రైన్ వెళ్ళిపోతుందో లేకపోతే తొందర ఎవరు వచ్చేసి టై త్వరగా 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 కంగారు పెడుతున్నప్పుడు ఆగ ఆగని రెండు 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 ముద్దలు అనంతేనని చెప్పేసి కలిపేసుకొని మింగడమే అప్పుడు వన ఏమంటాం తెలుసా మృంగకుండా కొంచెం నెమ్మదిగా తిని గొంతు పెడితే చచ్చిపోతూ ఉంటారు ఇప్పుడు శాతాన్న కూడా ఏం పెట్టుకుంది మనిషిని ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వారిని మృంగడానికి వస్తుందట ఎందుకు టైం లేదు ఎందుకంటే చాలా మంది ఉన్నారు మింగడానికి ఇంకా అంటే అర్థం ఏంటంటే ఎవరైతే భక్తిని చేస్తారో భక్తి జీవితం కలిగి ఉంటారో వారిని పరలోకం వెళ్లకుండా చెరిపి వేసి తన వైపుకు లాక్కోవడానికి మన దగ్గరకు వచ్చేస్తుందట ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుందట కోరుకుంటుందట మనం కూడా చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన చేప ఏం చేస్తాం తెచ్చుకుంటాం మాంసం మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన మాంసం కొనుక్కుంటాం కూరగాయలు మనకి నచ్చిన కూరగాయలు కొనుక్కుంటాం ఇప్పుడు సాతాను కూడా మనుషులందరినీ మింగదు మళ్ళీ ఎవరు మింగుతుంది తనకు నచ్చిన వారిని మింగుతుంది తనకు నచ్చిన వారిని అంటే తన కోరుకున్న వారిని మింగుతుంది అందరిని అది మనమే తినం ఏమండి నచ్చినవి మనం ఎలా తింటామో అది కూడా నచ్చిన వారిని మిగుతుంది ఎందుకు నచ్చిన వారు ఎవరో ఎవరైతే భక్తి కలిగి జీవిస్తారో వాళ్ళని బాగా నచ్చుతారు దానికి ఎవరైతే భక్తి కలిగి జీవిస్తారో ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి బ్రతుకుతారో వారంటే చాలా ఇష్టం దానికి ఎందుకని ఎందుకు ఇష్టం వీళ్ళు బాగా దేవునికి దగ్గర అయిపోతున్నారు వీళ్ళు బాగా దేవునికి దూరం చేయాలి వీళ్ళు ఎవరి నుంచి దూరం చేయాలి దేవుని నుండి దూరం చేయాలి ముందు వేల మింగాలి అప్పుడప్పుడు వచ్చే వాళ్ళు ఏమీ లేదు డైలీ గుడికొచ్చే వాళ్ళ మీదే టార్గెట్ పెడుతుంది ఎందుకని ఇతను బాగా దేవుడికి దగ్గరయిపోతున్నాడు ఇతను పరలోకానికి వెళ్ళిపోతాడు ఇతను పరలోకానికి వెళ్ళకూడదు ఇతను దేవుడికి దగ్గర అవ్వకూడదు అంటే ఇతను నేను ఏం చేయాలి దూరం చేయాలనుకుంది అందుకే మాట మాట్లాడినాడు చూడండి ఒకసారి వార్త లోకసు వార్త లోకసు వార్త ఇరవై రెండవ అధ్యాయం చూడండి ముప్పై ఒకటో వచ్చును లోకసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చు ఏమంటున్నాడు శిమను సీమోను సీమోను సీమో అంటే పేతురు గారు కొంటే మరో పేరండి సీమోను పేతురు అంటారు కదా సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి ఏమండి సాతాను మిమ్మును పట్టి గోధుమల వలే జల్లించుటకు మిమ్మును కోరుకొనిను సాతాన్ని ఎవరిని కోరుకుంది ఏసుతో పన్నెండు మంది ఉన్నారు కదా ఏసుతో పన్నెండు మంది ఉన్న వాళ్ళు ఏసుతో ఉన్నారంటే వీళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారు పరలోకి వెళ్తారు భక్తి పరులు వీళ్ళు అసల ససలేని భక్తి పరులు వాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళు భక్తి జీవితం కలిగిన వాళ్ళు ఇప్పుడు సాతాను టార్గెట్ ఎవరి మీదకి వెళ్ళింది సీమోను అందరి టీం వీళ్ళందరూ ఎవరి టీము ఏసు టీము అపోజిస్టులలో చూడండి అక్కడ యేసు ప్రభు పలికిన మాట ఎంత ప్రస్ఫుటంగా ఉందో మిమ్మును గోధుమల వల్లే జల్లించుటకు సాతాను ఏం చేసిందట కోరుకుందట అంటే సాతాను కూడా కోరుకుందా సాధారణ కూడా కోరుకుందా లేదా చేపలు తినాలన్న కోరిక మాంసం తినాలన్న కోరిక ఏమంటే ట్రైన్ ఎక్కాలన్న కోరిక మనకు ఎలా అయితే ఉంటాయో సాతానికి కూడా కోరుకుందట ఎవరిని మింగాలని కోరిక ఏమండి ఎవరైతే దేవునికి బాగా అటాచ్ అయిపోతారో వారిని మింగాలన్న కోరికట కోరుకుండా సీమోను సీమోను రెండుసార్లు పిలిచారు చూడండి ఏసుప్రభువారు ఒకసారి కూడా కదా ఏమంటారు సీమోను అంటే హెచ్చరిక వార్నింగ్ వార్నింగ్ ఇస్తున్నాడండి సీమోను సీమోను ఇదిగో సాతావన మిమ్మల్ని పట్టి మిమ్మల్ని పట్టుకుంటుందట పట్టుకొని గోధుమల వలె అంటే అర్థం ఏంటి నానా రకాలైన శోధనలతోనూ ఇబ్బందులతోనూ ఇరుకులతోనూ మిమ్మల్ని కుదిపేసిందంటే ఇక మీరు ఏం చేస్తారు రాలిపోతారు ఏం చేస్తారు భక్తి జీవితం నుంచి రాలిపోతారు చింత చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారు తెలుసా చింత చెట్టు కొంచెం చిన్న చెట్టు అనుకోండి కాయలు ఉన్నాయనుకోండి కొంచెం కింద నుండి చెట్టుని ఏం చేస్తారు ఇలా ఊపుతూ ఉంటారు ఊపినప్పుడు ఏం జరుగుతుంది కాయలు పడిపోతాయి ఏ కాయలు పడిపోతాయి చింతకాయలు పడిపోతాయి లేండి ఇందుకీ ఊపిన చింత చెట్టుకప్పుడు చింతకాయలు పడతాయి అది ఏ చింతకాయ త్వరగా పడిపోతుంది బాగా పండిపోయి వదులుగా ఉంట చూసారా రాలిపోవడానికి సిద్ధంగా ఉంటే చూసారా అది ముందు పడిపోతుంది ఇంకా గట్టుకున్నాయి అనుకోండి ఎంతసేపు ఊపినా పడవని ఇంకా బలంతో ఊపేవనుకోండి అప్పుడు ఎప్పుడుకో రాలి అంటే ఒక చెట్టును ఓపడం వల్ల ఏం జరుగుతుంది కా ఉన్న కాయలు రాలిపోతాయి అలాగే గోధుమలు జల్లించడం అంటే అర్థం ఏంటంటే గోధుమలు ఒక జల్లెడలో వేసి ఇలా ఇలా అంటున్నప్పుడు ఏం జరుగుతుంది ఆ గోధుమలలో ఆ జల్లుకున్న కన్నాలు ఉంటాయి కదా ఆ కన్నాలలో దాని సైజుని బట్టి అందులో ఉన్న వేరు అయిపోయి మిగతా ఇండి కిందకి వచ్చేస్తాయి సైజు కొంచెం పెద్దదనుకోండి అనుకోండి జల్లెడు జల్లుడుకున్న కన్నం సైజు చిన్నదనుకోండి దానికంటే పెద్ద సైజు గోధుమ గింజ అనుకోండి అది పైనే ఉండిపోద్ది అవునా ఇది జల్లెడ జల్లించడం అంటే ఏం చేస్తున్నావు జల్ జల్ జల్లించడం వల్ల అందులో ఉన్న పొట్టును కానీ లేకపోతే చెత్తను కానీ లేకపోతే రాళ్ళను కానీ ఏం చేస్తావు వేరుపరిచేస్తాం ఇప్పుడు సాతాన కూడా ఏం చేస్తుందట నువ్వు భక్తి జీవితం కలిగి ఉంటే నీకు అనేక రకమైనటువంటి శోధనలు అనేక రకమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు అమ్మ బాబాయ్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడం వల్ల ఈ శ్రమలు నాకు వస్తున్నాయి కనుక నేను భక్తి చేయను అనేలా చేస్తుందట అలా చేయడానికి సాతాను మిమ్మల్ని ఏం చేస్తుంది కోరుకుందండి అర్థం ఏంటి ఒక్కసారి నీ టీవీ నాకు అప్పచెప్పు చూడు అంటుందండి ఎవరిని రేజప్రభు నీ దేవుని ఈ సందర్భం మనకి ఏబు గారి దగ్గర గుర్తొస్తుంది కదండి దేవుడి దగ్గరికి వెళ్ళి నా ఈ సేవకుడు అని ఏబు సంగతే ఆలోచించుతువా ఓహో ఏబు గారు ఊరకనే నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడా నువ్వు అతనికి చుట్టూ ఏమేసావు వేసావు బహుగా దీవించావు అన్నీ ఇచ్చావు కాబట్టి ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు ఓహో అలా అంటావా అయితే నువ్వు అతని దగ్గర ఉన్నదంతా తీసేసుకో అప్పుడు చూద్దా ఉన్నాడు వచ్చేసింది ఆస్తులు పోయాయి పిల్లలు చచ్చిపోయారు చివరికి అతను అక్కడ భార్య ఉన్నారు అంతేనండి మళ్ళీ వచ్చింది ఇవన్నీ పోయినా కానీ ఏమి గారు అంటున్నాడు నేను నోటి మాటతో కూడా పాపం చేయకూడదు అనుకున్నాడు చేయలేదు మళ్ళీ వచ్చింది ఆ మళ్ళీ అడుగుతాడు దేవుడు ఏపు సంగతే ఆలోచించుతావా అన్నీ తీసేసినా కానీ అవ్వలేదు కానీ ఆ ప్రాణం ఉంది కదా ఆ దేహం ఉంది కదా ఇప్పుడు ఆ దేహాన్ని కనుక ముత్తేసాం అనుకోండి రోగాలు వచ్చేసాయి అనుకోండి అన్ని పోయినా పర్వాలేదు కష్టపడి సంపాదించుకోవచ్చు అని ఆలోచనలో ఉన్నాడు ఇప్పుడు కష్టపడ్డాన్ని కూడా సహకరించుకున్న శరీరాన్ని చేసామనుకోండి లేవలేని పరిస్థితులకు పెట్టేసాం అనుకోండి అప్పుడు దేవుడా అన్నీ తీసుకున్నాం చివరికి నా శరీరాన్ని కూడా కుళ్ళిపోయేలా చేసావు అన్ని తిడతాడు అన్నదండి అప్పుడు సరే ఎల్లు మొత్తం ప్రాణం మాత్రం ముట్టొద్దు అన్నాడు అండి రాగానే అరికాల మొదలుకున్న ఎత్తి వరకు మొత్తం మొత్తేసిందండి బూడిదలో కూర్చున్నాడు పెంకు తీసుకున్నాడు గోకోవడానికి అప్పుడు భార్య వచ్చింది అప్పటికైనా యథార్థతను వదలలేదు కదా ఇదంతా ఏంటంటే జల్లించటం దీని ఏమంటారు జల్లించటం అప్పుడు భార్య వచ్చింది ఏబో బుద్ధి లేదా నీకు నువ్వు ఇంకా యథార్థతను వదలవా నీ భక్తిని వదలవా ఇంత బాగా దేవుడు బాగా సన్మానం చేశాడు కదా నువ్వు దేవుడిని దూషించి చచ్చిపో అంటుందండి సన్మానం చేశాడంటే అర్థం ఏంటి పిల్లలు పోయారు ఆస్తిలు పోయాయి చివరికి నీ దేహం కూడా కూలిపోయింది అన్నప్పుడు ఏమంటున్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు కానీ మనము మేలును అనుభవించడానికి తగిన వారమైనప్పుడు కీడును కూడా అనుభవించడానికి తగిన వారమే మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకమ్మా అని భార్యకి బుద్ధి చెప్పాడండి ఇదంతా మీకు ఎందుకు చెప్పాను రెఫరెన్స్ చూపించకుండా సాతాను ఏం చేసింది జల్లించడం ఇప్పుడు ఏబును కోరుకున్నట్లుగా ఇప్పుడు అపోస్తులు కూడా కోరుకుంటుంది ఇప్పుడు నువ్వు కూడా భక్తులు ముందుంటే నిన్ను కూడా సాతాన్ ఏం చేస్తుంది కోరుకుంటుంది భయపడి పార్పకండి అమ్మో దయ్యనని కోరుకుంటుందట దేవుడు కోరుకుంటే బాగుండు దయ్యం కోరుకుంటే దేవుడు దగ్గర మనం బాగా దగ్గరగా ఉన్నామంటే సాతాను మన మీదేం పెడుతుంది టార్గెట్ పెడుతుంది ఇదిగో సాతాను మిమ్మల్ని ఏం చేసింది కోరుకుంటుంది అందుకే మీరు ఎలా ఉండాలట ఎలా ఉండాలి ఏమండి చెప్తున్నాడు కదండి నీ నమ్మిక నీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లు నేను నీ కొరకు ఏం చేయాలి వేడుకుంటున్నాను ప్లీజ్ ఒకసారి అవకాశం ఉండే వేడుకోకపోతే ఏమైందండి ఎసుకరైతే అది ఎలా వెళ్ళిపోయాడో మిగతా వాళ్ళు కూడా ఏమైపోవాలి వెళ్ళిపోతారండి వెళ్ళిపోయే మైండే ఉన్నది కదా వాళ్ళకి డెబ్భై మంది వచ్చారు ఎసుతో కూడా ఎంతమంది వచ్చారు డెబ్బై మంది వచ్చారు చివరికి ఎంతమంది మిగిలేరు పన్నెండు మంది మిగిలేరు అందులో ఒకటి ఎసుబ్రహణ్ అప్పచెప్పేసాడు మరి మిగతా వాళ్ళు ఏం చేశారు చెదిరిపోయారు కాపురం కొట్టారు మిగతా వాళ్ళు అందరూ ఏమైపోయారు చెదిరిపోయారు చలిమంట కాసుకుంటుంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు గారు ఆ వాకిట్లా కదండి అందులో చిన్నదే నువ్వు కూడా గలిలీయడు అయిన వాడితో ఉన్నవాడు వేగంటే అబ్బాబా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు చూడండి అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు వదిలితే సాతాను హ్యాపీగా మింగేస్తుంది కదండి అందుకేం చేశాడు కొంతకాలం లేకుండా నేను వదిలేడండి ఆప్యాడు ఈ మాటలు ఎందుకు చెప్పానంటే భక్తి జీవితం కలిగి ఉండటం ఒక ఎత్తు అయితే ఆ భక్తి జీవితాన్ని కాపాడుకోకుండా అడ్డుకోవడానికి సాతాను ఎలా ఉంది సిద్ధంగా ఉంది మరి సిద్ధంగా ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తుందంటే భక్తి జీవితంలో నుండి తప్పిస్తుంది తప్పించడానికి అది ఎన్నుకున్న అస్త్రాలలో ఈరోజు ఒక అస్త్రం చెప్తా మీకు అదే భక్తి జీవితంలో నిర్లక్ష్య పెట్టవలసినది ఏది ఏంటండి అన్నప్పుడు మనకందరికీ ఏమండి మన భక్తికి ఆధారం మనకి మాదిరి ఎవరండి వేసుకరిస్తే కదా ఏసు క్రీస్తు జీవితంలో కూడా ఎన్నో బాధలు వచ్చాయి ఎన్నో బాధలు వచ్చాయి ఎన్నో శ్రమలు వచ్చాయి కానీ ఆయన ఏం చేశాడో తెలుసా ఏం చేశాడో ఒకసారి హెబ్రిపత్రిక పన్నెండవ అధ్యాయము చూడండి హెబ్రిపత్రిక పన్నెండవ అధ్యాయం రెండవచ్చును ఎబ్రిపత్రిక పన్నెండవ అధ్యాయము అంటున్నాడు చూడండి మనము కూడా అది మొత్తం కలిపి ఉంటుంది కదా ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడని యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో ఫుల్ స్టాప్ పెట్టాడు ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఏమంటే తన ఎదుట ఏమి తన ఎదుట ఏమి ఉంచబడింది ఆనందం ఎవరు ఎదుట యేసుక్రీస్తు వారు తన ఎదుట ఏమంచబడింది ఆనందం ఏంటి ఆనందం ఇదిగో ఈ భూమి మీద ఆయన జీవితం ముగిసిపోయిన తర్వాత మూడో దినాన లేచి ఎక్కడికి వెళ్తాడండి పరలోకం తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు కదా అది చిన్న విషయమా తండ్రిని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు అన్నాడు కదా దేవుడితో దేవుడితో ఉన్నవాడు దేవుడిగా ఉన్నవాడు ఆయన తండ్రిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఇప్పుడు ఈ లోకం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడట తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు పరలోకానికి వెళ్ళిపోతాడు అబ్బా మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది అది ఆనందం కదా తన ఎదుట ఉంచబడినా ఆనందము కొరకై అన్నాడు చూడండి కొరకే కొరకై ఇదేని నిర్లక్ష్య పెట్టాడట అవమానమును నిర్లక్ష్య పెట్టి యశు ప్రభు ఏమి నిర్లక్ష్య పెట్టాడు అవమానమును నిర్లక్ష్య పెట్టి అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కురుపార్సుమున ఆసీనుడై ఉన్నాడు అంటే ఏసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకున్నప్పుడు తన జీవితంలో దేనిని నిర్లక్ష్య పెట్టాడు ఎక్కువ అవమానము అదిగో అవమానము ఈరోజు భక్తి జీవితంలో కూడా మన నిర్లక్ష్య పెట్టవలసింది కూడా అవమానమే మనం నిర్లక్ష్య పెట్టవలసింది ఏంటట అవమానం అవమానమును యేసుక్రీస్తు నిర్లక్ష్య పెట్టాడట ఎందుకంటే ప్రతి మనిషి ఏమండి ఒక కుటుంబానికి దూరం కావాలన్నా ఒక సంఘానికి దూరం కావాలన్నా ఒక వ్యక్తి నుంచి దూరం కావాలన్నా ఆ వ్యక్తికి ఏది ఎదురైతే దూరం అవుతాడు అవమానమే కదా చెప్పండి భోజనానికి ఇంటికి పిలిచి తింటావలే ఇంత కంచం నిన్న అన్నాం అనుకోండి భోజనానికి పిలిపించి ఏమంటాడండి నన్ను పిలిచి అవమానిస్తావా ఈ రోజు నుంచి నీ ఇంటికి గడప తొక్కితే అప్పుడు అడుగానే వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు లేదా తర్వాత ఏమండి పెళ్ళికి పిలిచి బట్టలు పెడతారని చెప్పి నాసిరకం బట్టలు పెట్టారనుకోండి అప్పుడేమంటారు ఇంత పెద్ద పెళ్లి చేసి నాసిరకం బట్టలు పెడతావా నన్ను ఇలాగ అవమానించావా అని చెప్పి వెళ్ళిపోతాడు అంటే ఇప్పుడు అవమానం ఎంత చిన్నది అనుకుంటున్నాం కానీ అవమానం అనేది ఎంత పెద్దది ఒక మనిషి ఒక మనిషి నుంచి దూరం అయిపోవడానికి కారణం అవమానం ఒక మనిషి కుటుంబానికి దూరం అయిపోవడానికి కారణం అవమానం ఒక మనిషి సంఘానికి సంఘం నుండి కూడా దూరం అయిపోవడానికి కారణం ఏంటది అవమానం ఇప్పుడు సాతాను కూడా దేవుని నుంచి మనిషిని దూరం చేయడానికి అస్త్రంగా ఏది వాడుతుంది అవమానం అవమానం ఇక్కడికి మిమ్మల్ని పిలిచి ఒక పాటించాం పాట పాడారు పాడిన తర్వాత అది ఒక పెద్ద పాట ఏం పాట అది గాడితే స్వరంలో ఉందన్నాం అనుకోండి అప్పుడు అలా అన్నా అనుకోండి అవతల వాళ్ళు ఏమనుకుంటారు అవమానంగా ఫీల్ అవుతారు ఫీల్ అవరా అప్పుడు నెక్స్ట్ టైం వస్తారా చర్చికి మానేస్తారు మానేస్తారు లేదా అంటే ఇప్పుడు మనిషికి ఏమి ఎదురైంది అదిగో నన్ను పాట పాడమని పిలిచి పాట పాడిన తర్వాత అందరి ముందు నన్ను ఏం చేశారు అవమానపరిచాడు ఇక నేను ఆ చర్చికి రాను అంటే అవమానం వలన మనిషి ఏమైపోయాడు దూరం అయిపోయాడు ఇప్పుడు అపవాది కూడా ఏమెంచుకుందట అవమానం అనే వస్త్రాన్ని ఎంచుకొని ఇద్దరు ఆత్మీయుల మధ్య అనుకోకుండా ఒక అవమాన కార్యక్రమం జరిగేలా చేసి వాళ్ళిద్దరిని ఏం చేసింది విడగొట్టింది అంటే ఇప్పుడు భక్తి జీవితం సజావగా సాగకుండా మధ్యలో అడ్డుపడుతున్నది ఏంటది అనుమానం కాదు అవమానం అనుమానం వేరు వల్ల అనుమానం వేరు అవమానం వేరు అనుమానం అంటే ఎదుటి వ్యక్తిపై కొంచెం సందేహం అవమానం అంటే ఎదుటి వ్యక్తి చేత మనం నిందించబడటం అంతేనండి అవమానం ఈ అవమానం భక్తి పరులకు ఎదురైతే కనుక వారు భక్తిలో నుంచి పక్కకు వెళ్ళిపోతారన్న ఆలోచన దేనికి ఉంది శాతానికి ఉంది శాతానికి ఉంది ఈ అవమానం మనం చాలా చిన్నదిగా తీసుకుంటాం కానీ దేవుడు బైబిల్లో ఏమండి అవమానం గురించి ఎలా రాయించాడో తెలుసా అవమానించబడితే ఎంత శిక్ష వేసాడో తెలుసా ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం ఒక స్త్రీని ఏమండి అవమానం పరిస్తే దేవుడు చేసిన చట్టం ఏంటంటే దీత్యోపదేశకాండము చూడండి దీతీయోపదేశకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాం ఇరవై నాలుగు వచ్చినాం చూడండి ద్వితీయోపదేశకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చూడండి ఒకసారి కన్యకయ్యైన చిన్నది ప్రధానము చేయబడిన తర్వాత అందరూ తీసారండి ద్వితీయోపదేశిక ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో సైనించిన ఎడల ఏమండి ప్రధానం చేయబడిన తర్వాత ఒక చిన్నదానితో ఊరిలో ఒకడు కలుసుకొని ఆమెతో ఆమెతో శయనించిన ఎడల వారు దొరికిపోతే చూడండి వా అలా సైనించినప్పుడు ఆ ఊరి గౌని ఎద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకల వేయక విన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని ఏం చేయాలట రాళ్ళతో చావగొట్టాలి చూడండి ఎంత అవమానం ప్రధానం చేయబడిన తర్వాత వేరే ఒకడు వచ్చి పాడు చేస్తుంటే ఈ ఈ స్త్రీ ఎందుకు ఈ చిన్నది ఎందుకు కేకల వేయలేదు అసలు యాక్చువల్గా ఏం చేయాలి బలత్కారం చేసేటప్పుడు అరవాలి ఎందుకంటే నేను ప్రధానం చేయబడిన చిన్నదాన్ని నన్ను నువ్వేమీ చేయకూడదు అని రక్షణ కోసం ఏం చేయాలి అరవాలి కానీ ఏం చేసిందట అరవక ఉన్నందున కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాణి వారిని అవమానపరిచినందున ఆ మనుషుని ఏం చేయాలట రాళ్ళతో పొరుగువాణి భార్య అంటే ప్రధాన ఇస్రాయేలీలో ప్రధానం చేయబడటం అంటే పెళ్ళైపోయినట్టే సగం చాలా వరకు మరి అతనికి ప్రదానం చేయబడిన కన్ని కన్నాడు చూసారా అంటే అవతల వాడికి భార్య కింద లెక్కే కదా ఆ భార్య అతని భార్యను పాడు చేసినందుకు ఇతన్ని ఆమె పాడు చేస్తు ఆమెను పాడు చేస్తున్నప్పుడు ఆమె కేకలు వేయనందుకు ఆమెను ఇద్దరిని కలిపి ఏం చేయమన్నాడు రాళ్లతో చావగొట్టిన అట్లు ఆ చెడుతనము మీలో నుండి పరిహరించుదును అంటే ఎంత పెద్ద అవమానం ఎంత పెద్ద అవమానం ఒక పొరుగువాడిని భార్యని చరచడం ఎంత పెద్ద చెడుతనం అందుకే దేవుడు ఏం చేశాడు చట్టం చేసేవాడు ఇద్దరిని చంపేయండి అండి ఒకప్పుడు చట్టం అది అదే చట్టం ఇప్పుడు ఉందనుకోండి ఎంతమంది చచ్చిపోతారు చాలామంది వెళ్ళిపోవాలి కానీ దేవుడు చూడండి ఎంత కరుణామయ్యండి ఎంత దయ్యం అయ్యండి ఎంత వాత్సల్యపూర్ణండి ఎంత కరుణా సంపన్నుడు అండి ప్రేమిస్తున్నాడు మీరు మారండి అని ప్రేమిస్తున్నాడు ఒక అవకాశం ఇస్తున్నాడు నువ్వు భక్తి జీవితాన్ని సరి చేసుకుని ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు కానీ ఆ రోజు చూడండి ఆ ఇస్రాయేల్ సమాజంలో ఆ చట్టాన్ని చూసినప్పుడు ఆ జరిగిన ఆ చెడుతాను ఆమెను సంహ పరిహరించటకు ఏం చేశాడట చాలిద్దరిని చంపేశాడంట చూడండి ప్రియమైన దేవుని వారులారా అంటే ఆ చట్టం అంత కఠినంగా ఉందంటే అవమానం ఎంత భయంకరం ఒక మనిషి చేత అవమానించబడినప్పుడు ఎవరైతే అవమానానికి పాత్రుడుగా ఎంచబడ్డాడో అవమానానికి గురయ్యాడో ఆ వ్యక్తికి ఏం మొదలవుతుందో తెలుసా పగ మొదలవుతుంది కక్ష మొదలవుతుంది నీ అంత తేలుస్తా నీ సంగతి చూస్తా నీవు నిన్ను వదిలిపెట్టని ఊరికి నేను అంటూ ఉంటారు చూసారా అంటే అర్థం ఏంటి ఎంత గొప్పగా అవమానించబడితే అతను అంత గొప్పగా హర్ట్ అయిపోయాడు చూడండి ఇదే సందర్భం భక్తుడైన దావీద జీవితంలో కూడా జరిగిందండి ఎప్పుడు జరిగింది చూడండి ఆ మాట సమయంలో మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం సమయోలు మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పదవచనం సమయోలు మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పదవచనం నాబాలు ఏమండి ఇక్కడ దావీదు గారు ఎక్కడికి వెళ్తారంటే ఏమండి మొదటి వచనం నుంచి మనం చూసినప్పుడు రెండవ వచనంలో దావీదు పారాణ అరణ్యం మనకు వెళ్తాడండి పారాణ అరణ్యం మనకు వెళ్ళిన తర్వాత ఆ రెండవ వచనంలో ఇరవై ఐదు రెండవ వచ్చినము కరిమేలు మాయోని నందు ఆస్తి గల వాడకుడు కాపురం ఉండడు అంత బహుభాగ్యవంతుడు అతను మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండను అతను కరిమేళలో తన గొర్రెల వచ్చి కత్తిరించడానికి పోయి ఉండని అతని పేరు ఏంటట నాబాలు అతని పేరు అభి ఆ భార్య పేరు అబి అభి గయిల్ అన్నాడు ఇప్పుడు ఈ నాబాల దగ్గరికి దావీది తన పని వారిని పంపించి అడుగుతాడండి ఏమని అడుగుతాడంటే ఎనిమిదవ వచ్చినంలో తొమ్మిదో వచనములో ఏమంటాడంటే ఎనిమిది తొమ్మిదిలో నీ పనివారిని నీవు అడిగిన అలాగ చెప్పుదురు కాబట్టి నా పనివారికి దయ్య చూపము శుభదైన మేము వచ్చేది కదా నీకు ఇష్టం వచ్చినట్టు నా దాసులకు నీ కుమారుడైన దావీదునకు ఆ ఇమ్ము దావీది పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలు అన్నిటి నాబాలకు తెలియజేసి కూర్చుండగా అన్నాడండి ఏమండి అంటే అర్థం ఏంటండి వీళ్ళకి కావాల్సిన సామాగ్రిని నాబాలని అడిగి తీసుకురమ్మని పనివారిని పంపించినప్పుడు ఇప్పుడు నాబాలు అంటున్నాడు పదవచనంలో దావీదు ఎవడో ఏమంటే దావీదు ఎవరో రాజే కదా ఒక రాజుని ఈ నాభాలు ఏమంటున్నాడు దావీదు ఎవడు యశయ్య కుమారుడు ఎవడు తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారట అంటే ఈయన పారాయణకి వెళ్ళిపోయాడని ఇప్పుడు దావీదిని ఎలాంటి వారి లెక్కలోకి తీస్తాడు పారిపోయిన దాసుని లెక్కలో మాట్లాడుతున్నాడు అండి ఇప్పుడు డబ్బు ఉన్న వాడికి పొగరంటాం కదా కళ్ళు నెత్తిపో నెత్తికొచ్చిన వారు అంటాం కదా ఇప్పుడు నాభాలు కూడా భాగ్యవంతుడు కదండి ఇప్పుడు దావీదుని ఏం చేశాడు దావీదు ఎవరంటా దావీదు ఎవడు యశయ్య కుమారుడు ఏమండి ఆయన పేరే కదా వాళ్ళ ఆన పేరు కూడా ఎత్తి అవమాన పరుస్తున్నాడు ఈ నావాళ్ళు యశయ్య కుమారుడు ఎవడు చాలా మంది పారిపోయిన దాసులు ఉన్నారు అనేకులు ఉన్నారు అందులో ఇతను ఎవరు అడుగుతున్నాడండి అనేక మంది దాసులు ఉన్నారు ఇప్పుడు పదకొండు వచ్చి నేను సంపాదించుకునే అన్నపానములను నా గొర్రెల పొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరిగిన వారికి ఇస్తున్నా అని దావీది దాసులతో చెప్పగా నేను ఎరగని వారికి నేను ఎందుకు అవ్వాలి అని అంటున్నాడు దీన్ని ఎలా చెప్పొచ్చు ఏమంటే దావీది గారు పంపించిన నా దగ్గర అంతా స్తోమత లేదు ఏమనుకోకండి అని చెప్పారు ఆయన ఏమండ కదా కానీ ఇలా ఎలా మాట్లాడుతున్నాడు నేను దిగువాలి అతనికి అతను నేను బొత్తుగా ఎరగనన్నాడు ఈ మాటలు తీసుకెళ్ళి ఎవరికి చెప్పారండి దాసులు దావీది చెప్పాడండి అండి తీసి చెప్పినప్పుడు దావీది ఏం చేశాడు పదమూడు వచ్చిన అంత దావీది వారితో మీరందరూ మీ కొత్తలను ధరించుకొనడనగా దావీదికి ఏమొచ్చింది కోపం వచ్చింది నన్ను అవమాన పరిచాడు కదా నేనెవరో తెలియడం తెలియనన్నట్టుగా మాట్లాడాడు కదా నేనెవరో తెలియదు అన్నట్టుగా మాట్లాడాడు కదా అప్పుడు వీడి సంగతి నేను చూడాలి వీడంతా చూడాలనుకున్నాడండి ఎవరో దావీదు ఇదిగో వారందరితో అంటున్నాడు మీ కత్తులను ధరించుకొనడా అని చెప్పగా వారు కత్తులు ధరించుకొని రి దావీ కత్తి ఒకటి ధరించిన దావీది వెనక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు వందల మంది సామాన్య దగ్గర నిలిచిన అంటే ఒక్కన లేపడానికి ఎంతమంది బయలుదేరారు అంటే ఇప్పుడు అవమానం ఎంత పెద్దది ఒక్కనే అవమానిస్తే ఎంతమంది వచ్చారు లేపడానికి ఇతనే నా లేపడానికి లాభాను అదే సారీ నా నాబాను లేపేయడానికి ఎంతమంది వచ్చారు నాలుగు వందల మంది ఒకడు నాలుగు వందలు ఒక్కడు ఎంతండి అంటే ఇప్పుడు అవమానం పెద్దదా చిన్నదా పెద్దదా చిన్నదా చెప్పండి చాలా పెద్దదండి కుటుంబాలు విడిపోయి అవమానానికి గురై ఇప్పటికే కలవని వాళ్ళు ఎంతమంది లేరు చాలా మంది ఉన్నారు తండ్రి చచ్చిపోయినా చూడడానికి రారు ఎందుకంటే అవమానం అంత గొప్పగా ఫీల్ అవుతారు అమ్మో ఎందుకు వెళ్తాను ఆ రోజు ఆ మాట అన్నాడు చర్చడే దరిద్రం వదిలిపోయింది అంటాడు అంతేగాని ఎందుకు వదిలేద్దాం ఏమండి వెళ్దాము చూద్దాము కలిసి ఉందాము అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు దావీది కూడా ఆ నాబాలు చేసిన అవమానానికి కోపం వచ్చేసిందట ఆ కోపానికి నా చంపాలన్నంత కోపంతో బయలుదేరాడండి అప్పుడు అవి గయలు అడ్డుపడుతుంది కదండి పాపం చల్లారుస్తుంది కదండి ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా నాబాలు భారినవీగలు తిట్టాలను అమ్మ దావీ అరణ్యములో నుండి మన యజమాను కృష్ణుల పరిశ్రమలు అడుగుడుక దూతలను పంపించగా అతడు వారితో ఎలా మాట్లాడాడట కఠినముగా మాట్లాడను అంటే అవమానం ఎలా ఉంటుంది కఠినం కఠినంగా మాట్లాడాడు ఇది మాటలు నేను అట్టయినంటాను కదా అలాగా కఠినంగా మాట్లాడాను అయితే ఆ మనుషులు మాకెంతో ఉప ఉపకారం చేసి ఉన్నారు మేము పొలములో వారి మధ్యన సంచరించు సంచరించచ్చు ఉన్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు కదా ఎంత మంచి ఉపకారం చేసినందుకు మనం అపకారం చేయాలా ఏం చేయాలి ఉపకారమునకు అపకారము చెయ్యనల్లక అన్నాడు కదా ఉపకారం ఉపకారమే చేయాలి కదా దాబీది చేసిన ఈ మంచి పనికి వాళ్ళు అడిగింది ఏంటంటే ఆహారమే కదా అరణ్యంలో ఉన్నారు వాళ్ళకి తిండే కదా అడిగింది అది ఇచ్చితే ఏంటి ఏం పోతుంది అన్నాడు ఆ భార్య అన్నీ పంపిస్తుంది అండి చివరికి అబిగయలు పంపిస్తుంది కానీ దేవుడు విడిచిపెట్టాడు అనుకున్నారు నాభాలని ముప్పై వచనం చూడండి అదే అధ్యాయం ముప్పై వచనం ఉదయమున నాభాలనకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె ఏం జరిగింది పగిలిపోయిందట హార్ట్ అటాక్ అతడు రాత్రి రాత్రి వలే బిగుసుకొని పోయాను పది దినములైన తర్వాత యహోవా నాబాలును మత్తగా అతడు ఏమయ్యాడు చనిపోయాను ఇప్పుడు ముప్పై తొమ్మిది అంటున్నాడు నాబాలు చనిపోయినని దావీది విని అవమానించిన నాబాలు చనిపోయినని దావీదు విని యుహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకు రప్పించను అంటే అతడు చేసిన కీడు అతని నెత్తి మీదకే వచ్చింది అతను చేసి చేసిన కీడు అతని నెత్తి మీదకే వచ్చింది కనుక తన దాసుడునైనా నేను కీడు చేయకుండా నన్ను కాపాడి ఎందుకంటే నన్ను అవమానపరిచాడు నేను కక్ష కట్టి పగబట్టి వెళ్ళి చంపేస్తాను అప్పుడు అతని భార్య విధవరాలుగా మారిపోతుంది ఆమె విధవరాలుగా మారిపోవడం వల్ల నావల్లే కదా ఇప్పుడు నేను నాకేం చేసిన చేసిన వాడిని అవుతాను కీడు చేసిన వాడిని అవుతాను కదా కానీ ఈ కీడు నన్ను చేయనీయకుండా ఏం చేశాడట నా బాలు వల్ల నేను పొందిన అవమానమును అదిగోండి అక్కడ పెట్టాడు టిక్ పెట్టండి ఏమన్నాడు నా బాలు వల్ల నేనేం పొందాను అవమానము పొందిన దావీదు ఎవడు యశయ కుమారుడు ఎవడు అన్నడు కదా నా బాలు వల్ల నేను పొందిన అవమానమును తీర్చుని యహోవాకు స్తోత్రము కలుగునుగాక నేను అంటే ఇప్పుడు అవమానము ఎలాంటిదంటే అవమానించబడిన వ్యక్తి ఎవరైతే అవమానించారో వారిని చంపడానికి కూడా వెనకాడరు అంటే ఇప్పుడు అవమానం చిన్నదా పెద్దదా చిన్నదా పెద్దదా చెప్పండి చాలా పెద్దదండి ఇప్పుడు సాతాను కూడా మనిషిని ఏం చేసింది అవమానం అవమానించబడి ఎలా చేస్తుంది భక్తి జీవితంలో నుంచి పక్కకి తప్పిస్తుంది చిన్న చిన్న పొరపాట్లుగా చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పొరపాట్లు అయిపోయింది కదండి అనుకోకుండా ఏదో ఒక మాట వచ్చిందని అదిగో ఆ మాటని పట్టుకొని వేలాడుతూ ఉంటారు ఆ మాట ఎందుకు అనాలి ఆ మాట ఎందుకు అనాలి ఆ మాట ఎందుకు అంటారు ఇప్పుడు ఈ అవమానం భక్తి జీవితానికి ఎలా మారిపోతుంది అడ్డుబండగా మారిపోయింది అదిగో పాటించాడు ఇప్పుడు పాట వ్యక్తి పాడిన వ్యక్తి సరిగ్గా పాడలేదు కరెక్టే అప్పుడు చెప్పే విధానం ఎలా చెప్పాలి ఇంకా బాగా ప్రాక్టీస్ అవ్వండి బాగా పాడండి అని చెప్పాలి అంతే కదా కొంతమంది ఎలా చెప్తారు కట్టుగా అది పెద్ద పాట అసలు పాట అన్నారు అన్నారనుకోండి ఇంకా వేరేలా ఉంటుంది ప్రార్థన అసలు నీకు ప్రార్థన చేయడమే రాదు అనుకోండి అది వేరేలా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ మనసులో పెట్టుకుని ఏం చేస్తారు కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంటారు చూడండి చాలామంది సంఘాలు ఎందుకండి సంఘాలు మొక్కలు అయిపోతున్నాయి ఎందుకంటే సంఘాల్లో ఒకరంటే ఒకరు పడకుండా పోతుందంటే కారణం ఏంటో తెలుసా ఇలాంటి చిన్ని చిన్ని అవమానములను ఏం చేస్తున్నారట గుండెల్లో పెట్టుకుంటున్నారట కానీ యేసుప్రభు ఏం చేసినారట అవమానాలని గుండెల్లో పెట్టుకున్నారు నిర్లక్ష్య పెట్టాడా నిర్లక్ష్య పెట్టాడా గుండెల్లో పెట్టుకున్నాడా నీ మాట కడుపులో అంటారు చూడండి నీ మాట ఇదిగో ఇక్కడే దాచుకున్నాను అంటారు చూడండి ఏంటి అవమానించబడిన మాట ఇక్కడ దాచుకున్నారట కాదు 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 ఏం దాచుకోవాలి దేవుని మాటను దాచుకోవాలి అవమానాన్ని ఏం చేయాలి నిర్లక్ష్య పెట్టాలి విడిచిపెట్టాలి పట్టించుకోకూడదు నిర్లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటి పట్టించుకోకూడదు నేను తిట్టారా కొట్టారా ఏదైనా చేశారా పోనీ కర్మగాడు బాతుడు అని అలాట ఎందుకు అలా అనాలి అనకపోతే మనం ఎలా మారిపోతాం పగ పగ జేబులో కత్తి ఉండే ఇట్టే జేబులో పిస్తూలు పెట్టుకొని ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు చాలా మంది గమనిస్తాను ఏదైనా ఒక మాట అవతల వ్యక్తికి సరి చేయడానికి చెప్పిన అది అతనికి అవమానంగా ఫీల్ అయ్యి ఏం చేస్తాడంటే ఆ ఎవరైతే ఆ మాట చెప్తారో ఆ వ్యక్తి ఎప్పుడు దొరుకుతాడా కౌంటర్ వేద్దామని చూస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది భక్తి జీవితం కోల్పోవలసిన పరిస్థితి ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చూసారో లేదో సంఘాల్లో విశ్వాసులు సేవకులు కొట్టేసుకుంటున్నారండి దెబ్బలాడుకుంటున్నారండి ఇదేంటయ్యా సంత మార్కెట్లో కొట్లాటలు చూసాం ఏమండి రైతు బజార్లో లేదా బస్ స్టాండ్లో దెబ్బలాటలు చూసాం పోలీస్ స్టేషన్లో కొట్టలటలు చూసావు కానీ ఇప్పుడు దెబ్బలట్లు లెక్కలు జరుగుతున్నాయి సంఘాల్లోనే మాకు ఈ నాయకుడు కావాలన్నా కూడా మాకు ఆ నాయకుడి కావాలి ఒరే అతను ఎందుకు వద్దారంటే అతను మంచాడు కాదంటాడు ఇతను ఇలా ఎంతమంది భక్తి జీవితం పోగొట్టుకుంటున్నారు తెలుసా అందుకే పరలోకం పోయేవారు ఎంతమంది ఉంటారట ఎక్కువ మందే కొద్దిమందా కొద్దిమందే ఎందుకు కొద్దిమంది పగా పగ అని చెప్పి ఆ మాటలు గుండెల్లో పెట్టుకొని నేను నల్ల గుండెల్లో నిద్రపోతానని చెప్పి లేవంటే జీవితకాలం అంతా ఆ పగ కోసం కారంతో అన్నం మెదుకులు తింటూ తింటూ ఆ పగను గుర్తు చేసుకుంటూ చివరికి ఏమీ చేయలేక చేస్తారు ఆరని అగ్నిలోనికి పోతారు కానీ ఏసుకు ముందే తెలుసు నన్ను తప్పించడానికి సాతాని వేసే అస్త్రమేణో తెలుసు అవమానం చెప్పాడండి యేసుక్రీస్తు వారు ముందే చెప్పారండి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం చదవండి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం లోకస్వార్త పద్దెనిమిది వచ్చి ముప్పై రెండవ వచ్చినాం ఆయన అన్ని జనులకు అప్పగింపబడును ఆయన అన్ని జనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి చదగొండి అపహసించి అంటే హేళన చేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు అవమానపరుస్తారు అవమానపరచడం అంటే ఇదిగో ఒక దెబ్బ కొట్టి నిన్ను కొట్టింది ఎవరో చెప్పు తర్వాత ముళ్ళకేరేటం గుచ్చి ఏమండి ఇలా నొక్కుతుంటే కార్యపదం ఉంటుంది కదా తర్వాత ఒక దొంగకేసిన వస్త్రంలాగా ఒక వస్త్రం వేసేసి ఏమండి ఆయన వస్త్రాలు చీట్లు వేసి పనిచేసుకుని ఇవన్నీ ఎవరిని అవమానిస్తున్నట్టు ఆయనే ఉన్న నరహంతు కూడా ఆ శిక్ష వేయడానికి నన్ను పొరుగువాడిది ఏదన్నా ఆశించి పొరుగువాడికి ఏమైనా అన్యాయం చేశాడు ఏసు అంత పెద్ద శిక్ష వేయడానికి అంటే ఇప్పుడు యేసుక్రీస్తుకు చేసిన ప్రతీది ఆయనను అవమానపరిచే కార్యక్రమం కదా ఎంత అవమానానికి గురైన నేను ఇలా విడిచిపెట్టకూడదని చెప్పి తండ్రి అని పిలిచాడు అనుకోండి పిలాతుంటాడా సైనికులు ఉంటారా అసలు ఆ రోజు ప్రభుత్వం ఉంటుందా చెప్పండి అప్పటికే అడుగుతున్నాడు ఏది నీ రాజ్యం ఏది నువ్వు నా రాజ్యం రాజు అంటున్నావు రాజ్యం అంటున్నావు ఏది నీ రాజ్యం ఏది నీవు రాజు అంటున్నావు నీ సైనికులు అని అడిగాడా నేను తండ్రిని వేడుకుంటే పన్నెండు వ్యూహ సైన్యాలు దిగిపోతాయి ఒక్కొక్క వ్యూహంకి ఎంతమంది అంటే ఆరు వేల మంది మీరున్నది ఎంతమంది మా అయితే వందల మందిలో ఉన్నారు నేను వేడుకుంటే ఎంతమంది వస్తారు వేల మంది వస్తారు డెబ్బై రెండు వేల మంది దిగారనుకో నీ పైన నీ పని అయిపోయింది ఫినిష్ నీ చాప్టర్ క్లోజ్ కానీ నేను అలా చేయను ఎందుకు చేయను అవమానమును నిర్లక్ష్య పెట్టకపోతే సర్వమానవాళికి రక్షణ రాదు అన్న సంగతి ఎవరికి అర్థమైపోయింది ఏసుకి అర్థమైపోయింది అవమానమును ఆయన కనుక ఛాలెంజింగ్గా తీసుకుంటే ఈరోజు మనం చెప్పడానికి నేను ఉండేవాడిని కాదు వినడానికి మీరు ఉండేవారు కాదు ఈరోజు మనం ఎక్కడ కూర్చున్నామంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఆ రోజు ఏసుక్రీస్తు వారు జరిగిన అవమానమును ఆయన ఏం చేశాడు నిర్లక్ష్య పెట్టాడు కాబట్టి అర్థమైందనుకుంటున్నాను ముందే చెప్పాడు నన్ను తీసుకువెళ్తారు అపహసిస్తారు తర్వాత అవమాన పరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుతురు అన్నాడు చూడండి జరగబోయేది ముందుగానే చెప్పిన గనుడండి శ్రీకృష్ణు అదే మనకు తెలిసిపోతుంది అనుకోండి తర్వాత ఏం జరుగుతుందో ఇదిగో మీరు పక్క ఊరికి వెళ్తున్నారా అయితే అక్కడ కాసు కూర్చున్నారు మీరు నలుగురు పట్టుకొని మిమ్మల్ని స్తంభానికి కట్టేసి సుమార్త ప్రకటించకుండా కొరడాలతో సాయంత్రం వరకు కొడతారనగాని వెళ్తారా వెనక పారిపోతారా చెప్పండి ఏం చేస్తారు పారిపోతా ఎందుకంటే చెప్పేశాడు కదా దేవుడు తప్పించుకోవాలి అండి పారిపోతారు కానీ ఏసీ ప్రభు ఏమంటున్నాడు నన్ను నిరసనకి వెళ్తాను అక్కడ నన్ను పట్టుకుంటారు అవ అపహసిస్తారు అవమానపరుస్తారు ఏమన్నా కొరడాలతో కొడతారు ఉమ్మ వేస్తారు చివరికి సిలివేసి చంపేస్తారు అన్నాడండి ఎంత జరుగుతుందని తెలుసు కూడా ముందుకెళ్ళాడా వెళ్ళాడా వెనక్కి వెళ్ళిపోయాడా ఇప్పుడు ఈ దారిలో అక్కడ కాసి కూర్చున్నారంటే మనం ఇంకో దారిలో వెళ్ళిపోతాం దొరకకుండా అవునా కానీ ఏసుప్రభు అయితే నేను వెళ్ళాలి వెళ్ళకపోతే పాపికి రక్షణ లేదు నేను కార్చిన రక్తం వల్లే కదా పాపి రక్షించబడాలి ఇప్పుడు నేను రక్తం కార్చకపోతే ఆ పాపికి రక్షణ లేదు మోక్షం లేదు ఆ తర్వాత ఆ పాపి మోక్షానికి వెళ్ళాలంటే అతని పాపాలు క్షమించబడాలి అతను అతని పాపాలు క్షమించబడాలంటే అతని పాపాల కొరకు నేను ఏం కార్చాలి రక్తాన్ని కార్చాలి ఇప్పుడు నేను రక్తాన్ని కార్చాలంటే నన్ను ఎంతగా నువ్వు ఎంతగా నన్ను అవమానపరిచినను నేను ఇప్పుడు సహించాలి అంటే భక్తి జీవితంలో యేసుక్రీస్తు నిర్లక్ష్య పెట్టింది ఏంటట అవమానం మనం అనుకున్న అవమానం చిన్నది అనుకుంటాం కానీ అవమానం ఏంటదా చాలా పెద్దది ఇది సిలువుకి వెళ్ళే ముందు మరి సిలువుకి వెళ్ళకముందు ఆయన వాక్యం చెప్పే ముందు ఏం జరిగిందో తెలుసా ఏమన్నారు ప్రజలు వ్యవహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనం వ్యవహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయం నలభై వచనం అయితే ఈ జన సమూహము యోహన్ సవర్త ఎనిమిది వచ్చి నలభై తొమ్మిదో వచ్చిన వేసి అంటున్నాను నేను దయ్యం పట్టిన వాడును కాను నా తండ్రిని గనపరిచేవాడును మీరు నన్ను ఏం చేస్తున్నారు అవమానపరచుచున్నారు యూదులు ఆ రోజు ఏం చేశారు అవమానపరచు నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావా నువ్వు దేవుని కుమారుడువా నువ్వు ఎలా చెప్తావా నువ్వు అలా చేస్తావా ప్రతి దాని విషయంలో వేసి ఏం చేశారు అవమానపరుస్తూనే ఉన్నారు అండి ఏసుని అవమానపరుస్తున్నప్పుడు ఏసు ఎప్పుడైనా బాధపడిపోయి వెనకెళ్ళబాడా నాకు ఎందుకండి ఈ బాధలో నాకు ఎందుకండి నేను తెప్పలో నాకు ఎందుకండి భక్తి జీవితంలో బాబాయ్ నాకు ఎందుకండి నేను అమ్మ కూర్చొని భజన చేసుకుంటానని నిలిపాడా ఎందుకు వెళ్ళలేదండి వెళితే లోకం రక్షించబడదు కదా లోకం రక్షించబడాలంటే ఇప్పుడు ఈ అవమానాలను నేనేం చేయాలి నిర్లక్ష్య పెట్టాలి పరలోకం వెళ్ళాలంటే నిర్లక్ష్య పెట్టాలి ఈరోజు మన భక్తి జీవితంలో కూడా వస్తున్న అవమానములను పట్టించుకొని వాళ్ళు అలా అన్నారు వాళ్ళు ఎలా అన్నారు ఆయన నన్ను ఎలా చేశాడు ఆమె నన్ను అలా అంది ఇలా చేసింది ఆయన్ని పట్టించుకున్నామా మన పరలోకాన్ని కోల్పోతావు ఈ లోకంలో బాగుంటావు ఉన్నంత వరకు మంచిగానే ఉంటావు అంతేనా ఎందుకంటే నీ ముద్దాన నువ్వు తింటావు నేను ఎవరో నీ ఏమంటారు నీ జోలికి ఎవరో రారు కానీ ఎవరు పోతారు నువ్వే నష్టపోతావు ఎవరో ఏదో అన్నారని అవమానంగా ఫీల్ అయితే భక్తి జీవితం కోల్పోతావు మరణించాక పరలోకాన్ని కోల్పోతావు అంతేనా పరలోకం ఇప్పుడు మన భక్తి జీవితంలో నిర్లక్ష్య పెట్టవలసింది ఏంటి అవమానం ఎందుకంటే సాతాన్ అదే ఆయుధంగా తీసుకుంది నిన్ను ఎవరో ఒకరి చేత అవసరమైతే నీ ఇంట్లో ఉన్న వారి చేత నీ మీద ఊసుకొలుపుతుంది పద్దాక ప్రార్థన ప్రార్థన అంటూ నువ్వు అసలు భక్తుడువా నువ్వు చేసేది ప్రార్థన అనుకోండి ఎలా ఉంటుంది నీ భార్య నేనేమంటావు తెలుసా పద్దాక గుడి గుడి అంటావు అసలు ఎందుకు వెళ్తున్నావు ఒకరికి అని రకరకాలుగా అవమానపరిచింది అనుకోండి అప్పుడు ఇంత ఛాలెంజింగ్గా తీసుకొని మా ఆవిడిని నన్ను అవమానపరిచింది కాబట్టి నేను గుడికెళ్ళిన నన్ను మానేశాను అనుకోండి ఏమవుతుంది భక్తి జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నాం అని అర్థం ఏసుక్రీస్తుని అలాగే అవమానపరిచారు కానీ ఏసుక్రీస్తు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు అదే పత్రికలో రాశాడు అలాగే అపోస్తులు కూడా ఏం చేశారో తెలుసా యేసు వెళ్ళిన తదనంతరం ఏసు క్రీస్తు స్వార్థ బాధ్యతలను అపోస్తులకి అపచెపితే అపోస్తులను ఏం చేశారంటే అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి ఐదవ అధ్యాయం అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయం నలభై నలభై ఒకటో వచ్చినాలు చూడండి ముగించుకుందామండి మనం అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయం నలభై నలభై ఒకటో వచ్చినాలు ఏమంటున్నాడు వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు ఏమంటే పిలిపించి కొట్టించారంటే అదే సామాన్య విషయం అది అవమానం కదా అవమానం కదా చెప్పండి ఏంటంటే ఎంత అవమానం జరిగాక అపోస్తులు ఏం చేయాలి తెలుసా చిచ్చి ఇదేం జీవితం అండి ఏ సూపర్ వాక్యం చెప్తుంటే కొడుతున్నారని చెప్పి వెనక్కి వెళ్పారా ఏం చేశారు తెలుసా ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రలమని ఎంచబడినందు అది అండర్లైన్ చేయాలండి అందరం ఆ నామమున కొరకు అవమానం ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులు ఏమంటే భక్తి అంటే అర్థం ఏంటో తెలుసా దేవుని నామము కొరకు అవమానం పొందుటకు ఎంచబడిన పాత్రులట ఎంత గొప్ప భాగ్యం అండి ఎందుకండి ఎంత గొప్ప భాగ్యం అంటే ఎవరైతే ఏసునామము కొరకు అవమానించబడతారో వారికి ఖచ్చితంగా పరలోకం ఉంటుంది వారికి ఏముంటుంది పరలోకం ఉంటుంది ఇప్పుడు ఈ పరలోకం వెళ్ళి అర్హత ఈ అవమానం పొందితే వస్తుందని వాళ్ళు ఏం చేశారట పాత్రులను ఎంచబడినందున వారు ఏడుస్తూ వెళ్ళలేదట వారు సంతోషించుచు మహాసభ ఎదుటిండి వెళ్ళిపోయి దినము దేవాలయములో ఇంటింటిని మానక బోధించుచు ఏ సే క్రీస్తుని ఏం చేశారట ప్రకటించిరే అంటోస్త్రుల గురేంటండి దేవుడు పరలోకం పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ సాధారణ అడ్డుపడుతుంది కదండి ఏం చేస్తుందండి పిలిపించి కొట్టేస్తుంది నువ్వు కరపత్రం ఇవ్వకూడదు నువ్వు సువార్త చెప్పకూడదు ఎప్పుడు దేవుడు దేవుడు అని తిరుగుతూ ఉంటావు ఇలాంటి మాటలు వింటున్నప్పుడు మనకేమనిపిస్తుంది బాధ అనిపిస్తుంది కదండి బాధ అనిపిస్తుంది అండి ఇదిగోండి దేవుని సేవ చేయాలని ఉద్యోగం వదిలేసి దేవుని సేవ చేస్తున్నాం అనుకోండి ఆ ఉద్యోగం చేసుకోవచ్చుగా ఏంటి ఇదేదో పోసేసేస్తున్నట్టు ఉద్యోగం చేసుకోవచ్చుగా పని చేసుకోవచ్చుగా అంటారు మరి స్వార్త చేసేది ఎవరు అందరూ జో ఉద్యోగాలు చేసుకుంటే పరలోకాన్ని నడిపించే వాకింగ్ చెప్పేది ఎవరు ఇప్పుడు అలా వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఎంతోమంది ఎన్నో మాటలు అంటూ ఉంటారు అన్నప్పుడు కృంగిపోకూడదు ఆ మాటలన్నిటిని విని మనం బలహీనపడకూడదు ఎలా ఉండాలట నిర్లక్ష్య పెట్టి మన ముందున్న గురు ఉంది కదా ఎవరు దేవుడు ఈ పరుగు బంధంలో ఓపికతో ఏం చేయాలి పరిగెత్తాలి పరిగెత్తాలండి విశ్వాసాన్ని కాపాడుకోవాలి అందుకే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడబుట్టించు తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని అంటే పరలోకం వెళ్ళడానికి వెళుతున్నప్పుడు మనం వెనక్కి లాగడానికి సాతాను ఏం చేస్తుందంటే మన ఇంటి వారిలో నిండు కానివ్వండి మన ఇంటి పక్కన ఉన్న వారిలో కానివ్వండి మన పక్కనున్న ఊరిలో వారిలో కానివ్వండి వాళ్ళందరిని మన మీదకి రేపుతుంది నువ్వు భక్తి చేయకుండా ఏం చేస్తుంది అడుగు అడుగునా అడ్డుపడుతుంది అలాంటప్పుడు ఆ మాటలు మన చెవుల్లో రాత్రి నిద్రపోయిన గిర్రెలు గింగిర్రాలు తిరుగుతున్నట్టు మాట్లాడపడుతూ ఉంటే అమ్మో ఎన్ని బాధలు నేను భక్తి చేయడం అవసరం అంటారా అందరిలాగా ఆదివారం గంట కూర్చొని వచ్చేయడం అవసరం అంటారా అనుకున్నారనుకోండి ఇప్పుడు ఏం కోల్పోతాం పరలోకం అందుకే పరలోకం చేరుకోవాలంటే గమ్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు అవమానాన్ని ఏం చేయాలి నిర్లక్ష్య పెట్టాలి ఎప్పుడైనా చూడండి రన్నింగ్ రేస్ జరుగుతూ ఉంటుంది కదా పరుగు పందెలు పరిగెడుతూ ఉంటారు కదా పరుగు పందలు పరిగెడుతున్నప్పుడు అందరు నా కోసం చప్పెట్లు కొడుతున్నారా అందరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారా అని వెళ్ళేలా చూసి పరిగెట్టాడు అనుకోండి గమ్యానికి చేరుకుంటాడా ఏం చేస్తాడు గురిపెట్టుకుంటాడు గురుపెట్టుకుంటాడు కదా నేను వెళ్ళాలి ఈ టైంలో ఆ యొక్క బార్డర్ని నేను క్రాస్ చేయాలి అని చెప్పి పరిగెడతానే ఉంటాడు అలా ఎదురు చూస్తూనే ఉంటాడు ఇటు చూడు ఇటు చూడు వెనక్కు చూడు వెనక్కి చూశాడు అనుకోండి మాడు ముందుకు వచ్చేస్తానని ఈ డేస్లో అయిపోతాడు ఇప్పుడు ఏం చేయాలి ఒక్కడే పరిగెడతారు 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 ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడేం జరుగుతుందో తెలియదు ముందేం జరుగుతుందని కూడా పట్టించుకో ఆ గురి లక్ష్యం పెట్టుకుంటాడు అంతే అలాగే ఒక పక్షిని కొట్టాలని ఏమి బాణాలు వేస్తారు కదా బాణాలు వేసేటప్పుడు గురు చూసేటప్పుడు ఏం కనపడుతున్నారనుకోండి చెట్టు కనపడుతుంది ఆ చెట్టుపైన ఆకులు కనపడుతున్నాయి అన్నాడు అనుకోండి ఆ పక్షిని కొట్టలేడు ఇప్పుడు ఏం చేయాలి అరే నీకు ఏం కనపడుతున్నారన్నాడు అనుకోండి ఇదిగో నేను కొట్టాలనుకుంటే పక్షే కనబడుతున్నప్పుడు నాకు ఎవరు కనపడలేదు అనుకో అది గురంటే అంటే పక్కనున్న వాటిని చూడలేదని అలాగే మన జీవితంలో కూడా ఎంతోమంది చివరికి నీ భార్య లేదా నీ భర్త నీ తల్లి నిన్ను అడ్డు పెట్టవచ్చు దేవుని దగ్గరికి వెళ్ళలేయకుండా అవి పట్టించుకోకుండా దేవుని దగ్గరికి వస్తే నువ్వు ధన్యుడు ధన్యురాలివి అవమానాన్ని ఏం ఇప్పుడు నిర్లక్ష్య పెట్టాలి అందుకే పౌలు అంటాడు చివరిగా పిలిపిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినావు పిలిపిల్కి రాసిన పత్రిక పొస్తాను పౌలు గారు మూడో అధ్యాయం పదనాలుగు వచ్చినావు చూడండి క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని ఏముందట గురు ఎద్దకే పరిగెత్తుచున్నాను అంటే పిలుపునకు కలుగు బహుమానం ఉందట ముందు మనకేంటే బహుమానం పరలోకం దేవునితో ఉండే అవకాశం అది పొందుకోవాలని పౌలు ఎలా పరిగెత్తున్నాడట గురు చూడని వాని వల్ల పరిగెత్తట్లేదట గురు ఎద్దకే నేనేం చేస్తున్నాను పరిగెత్తుచున్నాను ఈ గురి ఎద్దకు చేరుకోలే లోపల మన జీవితంలో ఎన్నో అవమానాలు ఎన్నో అపహాసించబడటాలు జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ ఎవరు రప్పిస్తారు మన దగ్గరికి దయవే తీసుకొస్తుంది నిన్ను బలహీనపరచడానికి నువ్వు పెద్ద వాకింగ్ చెప్పేవాడువా నువ్వు గొప్ప పాట పాడేవాడువా నువ్వు ప్రతి వారం గుడిగిళ్ళంత మాత్రం పెద్ద భక్తిపరుడు అన్నప్పుడు అలా సైలెంట్గా నవ్వుకొని మన వారిలో మనం వెళ్ళిపోవాలి అంత మాట అంటావా నీ ఎంత తెలుస్తా నీ సంగతి చూస్తాను అనుకోండి దయ్యం మన సంగతి చూస్తుంది అందుకే ఇప్పుడు భక్తి జీవితంలో నిర్లక్ష్య పెట్టవలసింది ఏంటట అవమానమును నిర్లక్ష్య పెడితేనే పరలోకం అవమానమును నిర్లక్ష్య పెట్టకపోతే అవమానమును మనం ఏమండి మనం దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటే పగ పగ వస్తుంది ఆ పగకు ప్రతీకారం తీర్చుకోవాల్సిన పరిస్థితి అప్పుడు దేవుని తీర్పులు దోషిగా నిలబడతారు పరలోకాన్ని కోల్పోతారు ఇప్పుడు భక్తి జీవితంలో అవమానమును నిర్లక్ష్య పెడితేనే పరలోకానికి చేరుకోగలం ఎందుకంటే ఈరోజు ఈ అవమానం అనేది చాలా చిన్నది కాదు మానసిక స్థితిని దిగజార్చేది దేవుడి నుండి దూరం చేసేది ఒక మాట అంటే చాలు లాక్కుంటూ పీక్కుంటూ ఉంటా ఉంటారు అమ్మో నన్ను అంత మాట నన్ను అంత మాట అన్నారా అందుకే ఇవన్నీ మీరు లెక్కలకు తీసుకోకండి విడిచిపెట్టేయండి దేవుడే మన గురి ఎవరేమనుకున్నా మీకు అనవసరం మీరు వాక్య ప్రకారం మీరు భక్తిని చేసేవారుగా ఉండాలని కోరుకుంటూ నిర్లక్ష్య పెట్టవలసింది అవమానమని మీరు చచ్చిపోయేంత వరకు మర్చిపోకూడదని కోరుకుంటూ ఇలా ఎవరైతే అవమానాన్ని నిర్లక్ష్య పెడతారు ఇక పగ ఉండదో ప్రతీకారం ఉండదు అందరిని సమానంగా ఏం చేస్తాం ప్రేమించేవారుగా ఉంటాం అలా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ రెండు చేతులు జోడించి క్రీస్తు ప్రేమను బట్టి మేము మృతులను నడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకోండి దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవా మీ పిల్లలకు తండ్రి మీ మాటలు చెప్పాను భక్తి జీవితంలో నిర్లక్ష్య పెట్టవలసింది ఏంటో తండ్రి విన్నారు విడిచిపెట్టకుండా నాయన మరి నడుచుకొని మీకు మహిమ తెచ్చేవారు ఉండటం సహాయం తెచ్చమని ఈ సంఘాన్ని బలపరచండి అభివృద్ధిపరచండి సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడిని తండ్రి బలపరిచి స్థిరపరిచి ఎన్నో ఉన్ ఎంతో ఉన్నతంగా నీ పనిని జరిగించి అనేక మందిని తండ్రి పరలోకానికి నడిపించేవారుగా ఉండుకు సహాయం తెచ్చేమని ఆయన ఆరోగ్యాలతో ఆర్థిక పరమైనటువంటి సమస్యలను కూడా తొలగించి కలిమినిచ్చి నీ పనిలో ముందుకు నడిపించు పని తండ్రి మరణానికి చిత్తమైతే మీ పిల్లల మధ్యకు వచ్చే అవకాశం మీరు కల్పిస్తారో నమ్ముతూ ఎత్తబడిన ఈ మాటలో తన వృధాగా పోకుండా మరణం వరకు ఆ మాటలు హృదయంలో పెట్టుకొని తలపోచుకుని అనేక మందికి చెప్పేవారుగా ఉంచమని సమస్త మహిమా ఘనతా ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రిస్తునాములు ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలు